రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ ఎస్సీ కార్పొరేషన్ నిధులను వెంటనే విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గ ఇన్ఛార్జ్ అమీర్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కడప నగరంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం ముద్దులు అధికారంలోకి వచ్చాక బుద్ధుల అన్న ధోరణిగా ఉందన్నారు. సప్లా నిధులను సైతం దారి మళ్లించి దళిత వర్గాలకు తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. తీయనైన మాటలతో జగన్మోహన్ రెడ్డి దళితుల అభివృద్ధి చెందకుండా గొంతు కోసేశారని విమర్శించారు. జగన్ కు గుణపాఠం చెప్పడానికి అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని 2024లో అందుకు మూల్యం చెల్లించక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఎస్సీ ఎస్టీ సెల్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 3 సంవత్సరాల కాలము కావస్తుంది. ఈ 3.5 సంవత్సరాల కాలంలో దళితులపైన గతంలో ఎప్పుడు ఎన్నడూ లేనటు విధంగా ఈ వైసీపీ ప్రభుత్వంలో దళితులపైన జరుగుతున్న దాడులు చూస్తా ఉంటే మొత్తం కూడా విస్మయం చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అధికారం అనుభవిస్తున్నారంటే కేవలము దళితులు మైనార్టీలు బలహీన వర్గాల వారి ఓట్లతోనే ఆయన ఈరోజు అధికారం పీఠంలో కూర్చొని అధికార దర్పము చలాయిస్తున్నారు. అధికారం చేపట్టిన తర్వాత ఈ వైసీపీ ప్రభుత్వం వారు మరలా వారిపైనే ఎవరు ఆయనకు అభిమానించి ఓట్లు వేసి గద్దె ఎక్కించినారో వాళ్లపైనే దాడులు చేయడము హింసించడము వారి యొక్క దళితుల మహిళలపైన అత్యాచారాలు హత్యలు చేస్తూ ఉంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో పులేంద్ర నియోజకవర్గంలో ఒక దళిత మహిళపైన అత్యాచారం చేసి హత్య చేసి నాగులమ్మ అనే మహిళను అక్కడ హత్య చేసింది మనమంతా కూడా చూసి మేమంతా కూడా అక్కడ వెళ్ళి తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి మేమంతా కూడా డిఎస్పీ గారికి వినతి పత్రం ఇచ్చేదాన్ని సమర్పిస్తే మాపైనే కేసులు ఎస్సీ ఎస్టీ వాళ్ళు మా వెంబడి వస్తే వాళ్ళపైనే ఎస్సీ ఎస్టీ కేసులు అట్రాసిటీ కేసులు వాళ్ళపైనే పెట్టడము గతంలో ఎప్పుడు కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.